హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో హిందీలో కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. అక్టోబర్ 2 ప్రత్యేకత ఏమిటి? ఇన్ హిందీ దో అక్టోబర్ కే బారే మే క్యా ఖాస్ హై. ప్రత్యేకత అంటే హిందీలో ఖాస్ అంటాము. అక్టోబర్ 2 ప్రత్యేకత ఏమిటి? ఇన్ హిందీ దో అక్టోబర్ కే బారే మే క్యా ఖాస్ హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ 2nd అక్టోబర్? ఇది మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఇన్ హిందీ యహ్ మహాత్మా గాంధీ ఔర్ లాల్ బహదూర్ శాస్త్రి కా జన్మదిన్ హై. జయంతిని హిందీలో జన్మదిన్ అని కూడా అంటాము. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి. మహాత్మా గాంధీ మన జాతి పిత. ఇన్ హిందీ మహాత్మా గాంధీ హమారే రాష్ట్రపిత హై. జాతిపిత అని హిందీలో రాష్ట్రపిత అని అంటాము. మహాత్మా గాంధీ హమారే రాష్ట్రపిత హై. ఇన్ ఇంగ్లీష్ మహాత్మా గాంధీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరు స్వతంత్ర సమర యోధులు. ఇన్ హిందీ మహాత్మా గాంధీ ఔర్ లాల్ బహదూర్ శాస్త్రి దోనో స్వతంత్రత సేనాని థే. సమర యోధులు అంటే హిందీలో సేనాని అంటాం. మహాత్మా గాంధీ ఔర్ లాల్ బహదూర్ శాస్త్రి దోనో స్వతంత్రత సేనాని థే. ఇన్ ఇంగ్లీష్ బోత్ మహాత్మా గాంధీ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి వర్ ఫ్రీడమ్ ఫైటర్స్. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశపు 2వ ప్రధానమంత్రి. ఇన్ హిందీ లాల్ బహదూర్ శాస్త్రి భారత్ కే దూసరే ప్రధానమంత్రి థే. 2 అంటే హిందీలో దూసరే అంటాము. లాల్ బహదూర్ శాస్త్రి భారత్ కే దూసరే ప్రధానమంత్రి థే. ఇన్ ఇంగ్లీష్ లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ 2nd ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.